வெற்றிவேல் முருகனுக்கு அரோகரா. ஸ்ரவணா நட்சத்திர ஆராதனா. మన మురుగపెరమానికి ప్రతి మాసములో వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రమునందు విశేషమైనటువంటి ఆరాధన జరుగుతుందన్నమాట. చాలా గొప్ప ఆరాధన. ఎందుకు శ్రవణ నక్షత్రంలో మురుగపెరమానికి ఆరాధన చెయ్యాలి అంటే, మీకు ఇందాక ఒక మాట చెప్పాను, పుష్యమి నక్షత్రంలో మూలా నక్షత్రంలో శాక్తేయ విధానంగా ఆరాధన చేస్తారని చెప్పి చెప్పాను కదా. ఇప్పుడు మీకు నేను శ్రవణ నక్షత్ర ఆరాధనలో ఉండేటటువంటి ఆరాధనా ఫలితం ఏంటంటే, ఆ యొక్క మహిమ ఏమిటంటే, శ్రీ మురుగపెరుమాని మాళ్ళమరుగన్ అని చెప్పి తమిళ స్కాంద మహాపురాణంలో పిలుస్తూ ఉంటారు, వర్ణిస్తూ ఉంటుంది పురాణం మురుగపెరుమాణ్ణి మాళ్ళమరుగన్ అని. మాళ్ళు అంటే కనుక పెరుమాళ్ అని అర్థం, అంటే విష్ణుమూర్తి వారు. మరుగన్ అంటే కనుక అల్లుడు అని అర్థం. మురుగపెరుమాన్ విష్ణుమూర్తికి అల్లుడు, మేనల్లుడు. శ్రీ మహావళ్ళి దేవసేన అమ్మవార్లు ఇరువురు కూడా విష్ణుమూర్తి యొక్క కుమార్తెలు కదా. ఆ విష్ణు కుమార్తెలు అయినటువంటి శ్రీ మహావళ్ళి దేవసేన అమ్మవార్లకి భర్త అయినాడు కనుక మన మురుగపెరుమాను పెరుమాళ్ళకు అల్లుడు కనుక మాళ్ళు మరుగన్ అని చెప్పి స్కాంద మహాపురాణం అలాగ వర్ణిస్తోందన్నమాట. కాబట్టి వాళ్ళ ఇంటి అల్లుడికి ఎటువంటి రాచమర్యాద తగ్గకుండా ఉండడం కోసం వైష్ణవ ఆగమయుక్తంగా జరిగేటటువంటి ఆరాధనే శ్రవణ నక్షత్ర ఆరాధన అన్నమాట. అందుకే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి శనివారం రోజున కూడా మురుగపెరుమానికి విశేషమైనటువంటి వైష్ణవాగమయుక్తంగా ఆళ్వార్ల యొక్క ప్రబంధాలతో స్వామిని సేవిస్తూ ఉంటారు. అలాగే ప్రతి శ్రవణ నక్షత్రంలో విష్ణుమూర్తి వారికి ఎంత చక్కని ఆరాధన జరుగుతుందో అదే చక్కని ఆరాధన ఏమాత్రము ఎక్కడ వైష్ణవ ఆగమ ధర్మానికి లోపం రానియకుండా అదే ఆరాధన, సమానమైన ఆరాధన మన మురుగపెరుమానికి కూడా శ్రవణ నక్షత్రంలో చక్కని వైష్ణవ ఆగమయుక్తంగా జరుగుతూ ఉంటుంది ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధాలతో. అంటే వాళ్ళ ఇంటి అల్లుడికి అంత రాచమర్యాద చేసి పెడతారన్నమాట. కాబట్టి ఇటువంటి ఆరాధన మీరు చక్కగా చేసుకోండి. ఆళ్వారుల ప్రబంధాలు అని చెప్పి మనకి సెల్ ఫోన్లో కొట్టండి, వస్తాయి, సేవ చేసుకోండి. ప్రతి శనివారం నాడు మురుగపెరుమానికి వైష్ణవాగమయుక్తంగా చక్కగా తులసి దళాలతో పూజ చేసుకోండి. మీకు వైష్ణవాగమ ధర్మయుక్తంగా పూజ చేయడం తెలిస్తే అలా చేసుకోండి, లేకపోతే చక్కని తులసి దళాలు వేసుకుని స్వామికి చక్కగా పూజ చేసుకోండి. దానివల్ల వళ్ళీ దేవసేన అమ్మవారులు బహు ఆనందిస్తారు, మురుగపెరుమాను చాలా సంతోషిస్తారు, లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శివకేశవుల మధ్యన భేదం లేదని చెప్పడం కోసమే ఆవిర్భవించాడు కనుక ఇది నిజంగా శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పడం కోసమే జరుగుతున్న ఆరాధన అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తప్పకుండా మీరు చక్కగా చేసుకోండి. ఈ కథకి చక్కని ప్రతిరూపమే తిరుచ్చిందురులో మీరు వెళితే మురుగపెరుమాను పక్కనే శ్రీ మహావిష్ణువు వారు శేషతలపం మీరు పడుకుని ఉంటారు. ఇప్పటికీ కూడా ఓంకారాన్ని సముద్ర గర్భంలోంచి ఓం 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 అంటూ సప్తఋషులతో కలిసి శ్రీ మహావిష్ణు వారు వారి ఇంటి అల్లుడైనటువంటి మురుగపెరుమానికి ఓంకారాన్ని లాంఛనంగా ఇస్తున్నాడు అని చెప్పి అక్కడ స్థల పురాణం చెబుతుంది. ఎప్పుడైనా తిరుచెందూరు వెళ్ళినప్పుడు స్వామి యొక్క ప్రాకారం ఉంటుంది, స్వామివారి ముఖానికి ఎదురకుండగా ఒక పెద్ద గోడ ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర, అక్కడ చిన్న కన్న ఉంటుందన్నమాట రంధ్రం, అక్కడ చెవి పెట్టుకుంటే ఓం అని వినిపిస్తుంది, ఈ చెవి పెట్టుకుంటే ఓం అని వినిపిస్తుంది సముద్రంలోంచి. అంటే వాళ్ళ ఇంటి అల్లుడికి ఎంత ఇచ్చినా తక్కువే కనుక సముద్ర గర్భంలో ఉండి తాను విష్ణుమూర్తి వారు సప్తఋషులు కలిసి ఆ ఓంకారాన్ని తన అల్లుడికి లాంఛనంగా ఇస్తున్నాడు అని చెప్పి అక్కడ మనకి స్థల పురాణం చూస్తుంది. చూసారా, శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పేటటువంటి దివ్యక్షేత్రం తిరుచెందూరు. ప్రతి శ్రవణ నక్షత్రంలోని మీరు చక్కగా మురుగపెరుమానికి ప్రార్థన చేసుకోండి, సుబ్రహ్మణ్య అనుగ్రహాన్ని పొంది ధరించండి. విట్రివేలు మురుగనక్కు రోహర శుభం భూయాత్.